తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా రాయపరెడ్డి చిన్న నామినేషన్ దాఖలు చేశారు। కోరుకొండ నుంచి భారీ ర్యాలీగా రాజానగరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు। ఎన్నికల్లో జనసేన గెలుపు ఖాయమని రాయపరెడ్డి చిన్న ధీమా వ్యక్తం చేశారు। పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడమే తన ధ్యేయం అంటున్న రాయపరెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్। తూర్పు గోదావరి జిల్లా రాజానగరం అభ్యర్థి రాయపరెడ్డి చిన్న కొద్దిసేపటి క్రితం లాంఛనంగా నామినేషన్ ప్రక్రియ పూర్తయింది। ఆ కోరుకొండ నుంచి ప్రారంభమైన ఆయన ఊరేగింపు రాజానగరం దాకా విజయవంతంగా ముగిసింది। మొత్తం మీద వేలాదిగా తరలి వచ్చి రాయపరెడ్డి చిన్నకు మద్దతు తెలుపుతూ ఆయన నామినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు। ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి, ఏంటి మీ నామినేషన్ ప్రక్రియ ఎలా సాగింది? ముందుగా జనసేన పార్టీ గురించి చెప్పాలండి, ఒక సామాన్యుడికి పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చి రాజానగరం నియోజకవర్గం రాష్ట్రంలో ఒక పెద్ద నియోజకవర్గానికి ఒక సామాన్యమైన వ్యక్తికి ఆయన సీట్ ఇవ్వడం, ఆయన యొక్క పార్టీ సిద్ధాంతాలు ఆయన యొక్క గొప్పతనంగా నేను భావిస్తున్నాను। అలాగే ఈ రాజానగరం నియోజకవర్గ ప్రజలు ఎంత ఇసిగిపోయి ఉన్నారో, ఇవాళ నా యొక్క నామినేషన్కి స్వచ్ఛందంగా వచ్చిన వ్యవహారాన్ని బట్టి నాకు పూర్తిగా అర్థమవుతుంది। ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ భారీగా అతి భారీగా నిగుతుదండంలో ఎటువంటి సందేహం లేదు। ప్రజలు అయితే పక్కాగా మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పులో భాగంగానే ఇవాళ ఇంతమంది జన సైనికులు కావచ్చు, రాజానగర్ నియోజకవర్గ ఓటర్లు కావచ్చు, మొత్తం పవన్ కళ్యాణ్ అభినందించేవారు కావచ్చు, లేకపోతే చిన్నాను అభిమానించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా ఒక అద్భుతమైన రీతిలో స్వాగతం పలుకుతూ కేరింతలు కొడుతూ నామినేషన్ ప్రక్రియను ఒక పండగ వాతావరణంలో ఇవాళే మేము విజయోత్సవం చేసుకున్నంత గొప్పగా జరిగింది। మేము చాలా రాజనగర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను। మా పార్టీకి వీరమహిళలు రావడం కాదండి, మా పార్టీకి ఉన్న బలమే వీరమహిళలు, యువత, అలాగే ఎడ్యుకేటర్స్, మన రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు మా పార్టీని వైపే చూస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదండి। మిగతా పార్టీల్లో చూడండి, మా పార్టీలో చూడండి, మా పార్టీలో వచ్చేసరికి అందరూ కూడా ఒక ఐఏఎస్లో ఒక రాష్ట్రానికి భారతదేశానికి సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు, మిగతా పార్టీల్లో అయితే మాత్రం దోచుకొని వాళ్ళు దొంగోళ్ళు ఉన్నారు। దాన్ని బట్టే మా పార్టీ యొక్క నీతి నిజాయితీ ఏంటన్నది 100% రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు। రాబోయే రోజుల్లో జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో తేవడానికి ప్రజలు అయితే మాత్రం కోరుకుంటున్నారని ఇవాళ నాకు బాగా అర్థమైందండి। మొత్తం మీద రాయపరెడ్డి అయితే చిన్న స్పష్టత ఉన్నారు, ఆ త్రిముఖ పోటీ కాదు, కేవలం ఒక గెలుపు వన్ సైడ్ అయింది, జనసేన టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చేసిన పొరపాట్లు కావచ్చు, ప్రభుత్వాన్ని ఎల్దాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్లకుండా కాలయాపన చేయడంతో రెండు పార్టీలు కూడా ప్రజాదరణ కోల్పోయాయని చెప్పి రాయపరెడ్డి చిన్న అన్నారు। కెమెరామెన్ సాగిష్ణతో రాజేష్, 99 TV, రాజానగర్। For more updates, please subscribe 99 TV Telugu.